हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल सरिता वंडर्स। प्लीज सब्सक्राइब टू माय चैनल एंड क्लिक ऑन दी बेल आइकॉन। हेलो अंडी, ई रोज वीडियो लो मी तो रेडीमेड ड्रेस की हैंड्स एला स्टिच चेसुकोवालने चूप्चोना दाकना मुझे मेले एवरना ना चाने फस्ट टाइम चूंत प्लीज़ लाइक चेंडी, शेयर चेंडी, कमेंट चेंडी एंड सब्सक्राइब चेयर मर्चिपोकंडी। इदी टॉप अंडी, स्लीवलेस हैंड्स। हैंड्स लोपल उंटाई कदा, वाटिनी सेपरेट चेसुकोवाली। चूसारु कदा टू हैंड्स, वीटिनी नेनु सेपरेट चेस्तुन्नानु। ఇవి ముడతలు ముడతలు కింద ఉన్నాయి కదండి, ఫస్ట్ ఐరన్ చేసుకోవాలి వీటిని। ఇలా ఐరన్ చేసుకోవాలి ఈ టూ హ్యాండ్స్ని, ఒకదాని మీద ఒకటి ఇలా ఎడ్జెస్ అన్నీ ఈక్వల్గా వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలండి। అన్ని డ్రెస్సెస్కి ఒకేలా ఇవ్వరు కదండి హ్యాండ్స్, ఒకదానికి ఒక్కొక్క సైజులో ఇస్తారు। సో మనం ఓల్డ్ టాప్ ఏదైనా తీసుకుని మన హ్యాండ్ ఎంత లెంగ్త్ ఉన్నదనేది చూసుకోవాలి। నాకు 5 ఇంచెస్ కావాలండి, అలానే 1/2 ఇంచ్ ఏమో ఖర్చుకి అంటే 5.5 పెడుతున్నాను ఇక్కడ। ఇలా మార్క్ చేసుకోవాలి, ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా కర్వ్ కింద డ్రా చేసుకోవాలండి। చూసారు కదా, ఇలా జస్ట్ కొంచెం కర్వ్ కింద మార్క్ చేసుకోవాలి। ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం। ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇవి టూ హ్యాండ్స్ ఇలా సెపరేట్ చేసుకోవాలి, ఒకదానికొకటి ఆపోజిట్లో ఇలా పెట్టుకోవాలండి। హ్యాండ్స్ ఎప్పుడూ కూడా ఫ్రంట్ కొంచెం డౌన్ మార్క్ చేసుకోవాలండి, కట్ చేసుకోవాలి, అప్పుడు హ్యాండ్స్ పర్ఫెక్ట్గా వస్తుంది। సో చూసారు కదా, ఇలా జస్ట్ కొంచెం ఇలా కరు కింద మార్క్ చేసుకుని 1/2 ఇంచ్లు ఇలా కట్ చేసుకుంటున్నాను టూ హ్యాండ్స్కి కూడా, ఫ్రంటే కట్ చేసుకోవాలండి। సో చూసారా, ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్, ఇది రైట్ ఇది లెఫ్ట్ హ్యాండ్। సో ఇక్కడ డ్రెస్కి చంక దగ్గర ఇక్కడ కొంచెం ఓపెన్ చేసుకోవాలండి, ఒక 1 ఇంచ్ వరకు ఈ కుట్లు అనేది ఓపెన్ చేసుకోవాలి। ఇలా నేను ఓపెన్ చేసుకున్నాను చూడండి, తర్వాత ఇది రైట్ ఇది లెఫ్ట్ కదండి, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ దేనికి అది డివైడ్ చేసుకున్నాను। ఇప్పుడు రైట్ హ్యాండ్ ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాం। హ్యాండ్ ఇలా పై వైపుకి పెట్టుకోవాలండి, రైట్ సైడ్కి। ఇక్కడ మిడిల్లో చూసారా, ఒక లైన్ ఇలా మార్క్ చేసుకోండి, అలానే టాప్ షోల్డర్కి ఇలా లైన్ ఉంటుంది కదండి షోల్డర్ అటాచ్ చేసిన దగ్గర। సో కరెక్ట్గా ఆ లైన్ ఈ మిడిల్ దగ్గరకు రావాలి, మనం 1/2 ఇంచ్లో ఖర్చు కదండి। సో చూడండి, ఇలా 1/2 ఇంచ్కి పెట్టి ఒక కుట్టు వేసుకోవాలి। ఈ లైన్ హ్యాండ్ మిడిల్కి కరెక్ట్గా రావాలండి, అప్పుడే మనకి కరెక్ట్గా హ్యాండ్ సరిపోతుంది లెంత్ అనేది। సో ఇప్పుడు ఇక్కడ ఇలా కుట్టు వేసుకోవాలి, ఒకటి 1/2 ఇంచ్ ఖర్చు ఉంచుకున్నాం కదండి, ఆ 1/2 ఇంచ్ లెంత్లోనే ఉంచుకోవాలి కుట్టు అనేది వేసుకోవాలి। చూడండి, ఇలా మొత్తం కుట్టు అనేది వేసేసుకోవాలి। ఇప్పుడు ఇంకొక సైడ్ ఉంటుంది కదండి, దానికోసం టర్న్ చేయాలి, ఇలా డ్రెస్ అనేది ఇలా టర్న్ చేస్తే ఇప్పుడు ఇది దీనిపైన హ్యాండ్ది ఇలా పెట్టుకుని 1/2 ఇంచ్లో కుట్టు అనేది వేసుకోవాలి। ఇలా పైన పెట్టాలండి, ఇక్కడ ఇలా పైన పెట్టి 1/2 ఇంచ్లో కుట్టు వేసుకోవాలి। చూసుకుంటూ ఇలా నీట్గా కరెక్ట్గా 1/2 ఇంచ్లోనే స్టిచ్ వేసుకోవాలండి। ఇలా ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత చూసారా, ఇప్పుడు ఇది లేవకుండా
ఇక్కడ నుంచి చివరి నుంచి స్టార్ట్ చేసుకుని దీనిపైనే ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇలా ఇలా పైనే ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. హ్యాండ్స్కి అడ్జస్ట్లో వాడు ఆల్రెడీ స్టిచ్ చేసి ఇచ్చాడు కదండి, సో మనం ఇంకా స్టిచ్ చేసుకోకర్లేదు. ఇప్పుడు ఇక్కడ మన లెంత్ అంటే హ్యాండ్ లూజ్ ఎంతో చూసుకొని స్టిచ్ వేసేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా రెడీమేడ్ డ్రెస్కి హ్యాండ్స్ని ఇలా స్టిచ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.